हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू में अली खान, मैं चुस्तुनार अली खान के आर के चैनल। फर्स्ट टाइम मन चैनल को चुनाव, प्लीज़ सब्सक्राइब चेंड ब्रदर। सो फ्रेंड्स, మీరు చూసే ఫామ్ వచ్చేటప్పటికి కొద్దిగా మోడిఫికేషన్ చేస్తూ ఉన్నారు. సో పనులు జరుగుతున్నాయి. బ్రదర్ వచ్చేసి ఉమాపతి గారండి. మనం 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం వీడియో తీయడానికి. 22 వెళ్ళిపోయింది, 23 వెళ్ళిపోయింది, 24లో కుదిరింది ఇది వీడియో తీయడానికి. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఆయన్ని నేను కలవాలనేసి 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను అంటే, సో వెనకాల చూస్తున్నారు కదా పొట్టేళ్ళు. సో నేను ఈ గత 6 సంవత్సరాల నుంచి చూసిన హెవీ సైజ్ పొట్టేళ్ళు అంటే ఇంకా ఇదే అనేసి చెప్పుకోవాలా. 120 కేజీస్ లైవ్ వెయిట్, 120 కేజీల దాకా దీని బరువు ఉందనేసి ఆయన చెప్తున్నారు. సో అవి ఎలా బరువు వస్తున్నాయి, ఎలాంటి పిల్లలు వస్తున్నాయి, ఇంత బరువు పెంచిన తర్వాత వీటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో బ్రదర్ ఉమాపతి గారు, నమస్తే అన్న. ఎలాగన్నారన్నా, బాగున్నారా? సో చాలా సంవత్సరాలు అండి, చాలా సంవత్సరాల నుంచి పరిచయం, 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం, కుదరటం లేదు. సో బ్రదర్ ఫ్రేమ్లోకి వస్తారు, పొట్టెళ్ళు ఒక్కొక్కటి బయటికి తీసుకుని వచ్చి చూపిస్తాం ఎంత బరువు ఉన్నాయనేది. అలాగే చాలామంది ఏంటంటే లైవ్ వెయిట్ కాటా పెట్టి చూపించండి అన్న అనేసి అడుగుతున్నారు. సో అది పెట్టలేము, చూపించలేమండి, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో అందుకనేసి అవి చూపించలేకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ 5 6 ఈ 6 పొట్టేళ్ళకు కూడా బేరం జరిగింది అనేసి చెప్తున్నారు. రాత్రి కూడా, ఇప్పుడు కూడా ఒక వ్యక్తి వచ్చేసి బేరం, ఆయన బేరం చేయడానికి వచ్చారా? ఇప్పుడు కూడా వచ్చేసి బేరం చేయడానికి వస్తున్నారు. వీటి ధరలు ఎలా ఉన్నాయి, 120 కేజీల పొట్టేళ్ళు అంటే ఎంత కమ్ముడిపోతుంది, వీటి సెలక్షన్ ఎలా ఉంటుంది, మేత ఏమి ఇస్తున్నారు, దానా ఏం పెడుతున్నారు, ఇవన్నీ మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో ముందుగా మనకు టైం కేటాయించినందుకు బ్రదర్కి థ్యాంక్స్ అన్న ఇంకొకసారి. సో అన్నగారితో ఇంకోసారి మాట్లాడదాం మనం, పూర్తి వీడియో ఒకసారి తీసుకుందాం ఆయనతో. అన్న, మీ పేరు, మనం అడ్రస్ ఎక్కడున్నాం అనేది ఒకసారి అన్న. నమస్తే అన్న, మాది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా యాదమరి మండలం కాసిరాళ్ళ పోస్ట్, కాసిరాళ్ళ గొల్లపల్లి విలేజ్. కాసిరాళ్ళ గొల్లపల్లి విలేజ్. ఏం పేరు అన్నారన్న? నా పేరు ఉమాపతి అన్న. ఉమాపతి అన్న, నా మీ వీడియోలో ముందుకు వెళ్లే ముందు, సో మన వెనకాల కొన్ని పొట్టేళ్ళు ఉన్నాయి. అవును, ఇవి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి, ఎంత బరువుతోటి ఉన్నాయినా ఒక్కొక్కటి యావరేజ్గా? ఇప్పుడు మన దగ్గర ఉండేటి ప్రజెంట్ వచ్చి 6 ఉన్నాయినా. ఈ 6 వచ్చి యావరేజ్గా లెక్కేసుకుంటే మినిమం అంటే 100 కేజీస్ అబో ఉన్నాయినా యావరేజ్గా. కలుపుకుంటే యావరేజ్గా 100 కేజీలు ఉన్నాయి. అంటే కొన్ని కొన్ని సపరేట్ చేస్తే 120 కేజీస్, 115, 125, 130 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. కొన్ని వచ్చి 70, 90 ఆ రేంజ్లో ఉన్నాయి. 70, 90 అనే 90 కేజీస్ యావరేజ్లో ఉన్నాయి. తక్కువ అంటే 90, 90, 90 కేజీలు ఉన్నాయి. అవును, ఎక్కువ అంటే 130, 125, 130 ఆ రేంజ్ ఉన్నాయి. సో ఏదన్నా అది నూట ఎక్కడ జస్ట్ చేయి చూపించండి ఏదనేది. 130 అనేది ఇది 130 కేజీలు దాటుతుంది. సెకండ్ది, సెకండ్ వన్ 130 కేజీలు. అవును, ఇది 120 ఆ రేంజ్ ఉంటుంది. సో ఇవి అమ్మకానికి ఉన్నాయినా ఇప్పుడు, బ్యారల్ అవుతున్నాయా లేదంటే? ప్రజెంట్ వచ్చి అవుతున్నాయినా అంటే ఇంతవరకు ఇవి మా సేలింగ్ అయితే కాలేదు, ప్రజెంట్ జరుగుతున్నాయి. జస్ట్ ఇప్పుడు కూడా మీరు వచ్చిన తర్వాత కూడా ఒక అతను వచ్చినాడు, అది జరుగుతుంది. అంటే నా ఉద్దేశం ఏమిటంటే 1-2 సేల్ చేయకంటే మొత్తం ఒకసారిగా ఇద్దామని వేసి అనుకుంటున్నా. సో ఈ 6 బల్క్వి, ఇవి 6 బల్క్గా ఇద్దామని అనుకుంటున్నా. ఇండివిజువల్ అయినా ఇద్దాం, మనకేమి ఒక్కొక్కటి కావాలన్నా ఇద్దాం, బల్క్లో కావాలన్నా 6 కన్నా ఇస్తారు. ఇది కాకుండా వేరే ఏదేదో ఉన్నాయన్నారు వేరే ఫామ్ దగ్గర మనకు. మనది ఉన్నాయి అవి, వాటి గురించి వేరే. అక్కడ 14 ఉన్నాయినా అంటే నాకు ఇక్కడ షెడ్ వర్క్ జరుగుతా ఉండే, అవన్నీ మాట్లాడ, దానివల్ల అంటే నేను ఎమర్జెన్సీ వల్ల అక్కడికి మార్చేసాను, వేరే షెడ్లో ఉన్నాయి. వీటి ప్రైస్ విషయానికి వస్తే బేరం ఎవరైనా ఈ వీడియో చూసి రేపు ఎల్లుండిలో ఎడిట్ చేసి పెట్టేస్తాను ఇది. ఓకే, ఒకవేళ ఎవరైనా ఆ లోపల ఉంటే మొత్తం మీద బేరం 6 పొట్టేళ్ళు నా 6 అయితే మీకు నేను 6.5 చెప్పిన్నాను, 6.5 లక్ష చెప్పిన్నాను. 6 అయితే 6.5 లక్ష, 6.5 లక్ష చెప్పిన 6,50,000. అగర్ 6 బక్రా కోయి ఖరీదనా చాహే తో 90 కేజీస్ సే 125 కేజీస్ కా ఏక్ ఏక్ బక్రా హై ఇదర్ అగర్ పూరా కోయి ఛే భీ ఖరీదనా చాహే తో 6,50,000 అనేది బేరం చెప్పిన్నాను. అవును, ఎంత దాకా వచ్చి ఆగిందన్న? 5,20,000 వరకు వచ్చిందన్న. 5,20,000 దాకా నిన్న రాత్రి నుంచి ఇప్పటికీ వచ్చిన బేరాలు. అవును. సో ఇండివిజువల్గా ఒక్కొక్కటిగా ఇవ్వాలనుకుంటే ఎలా? ఇండివిజువల్గా ఒకటి మూడు గురించి మాట్లాడుకుందాం. ఈ 3 100 కేజీలు, 120, 125. అవునా, అవునా. వీటి గురించి మాట్లాడుకుంటే అన్న, ఇది వచ్చి ఇది సెకండ్ వన్ వచ్చి, ఈ ఫస్ట్ వన్ వచ్చి 125 చెప్పినా, 125,000 చెప్పినా. అవును. ఇది ఎంత బరువు ఉందన్న? ఇది 120 కేజీస్ ఉంది. 120 కేజీలు అనేది పక్కా ఉంది. అవతలదన్న, ఇది వచ్చి 145 చెప్పినా, 145,000 చెప్పినాను. 145,000 అనేది బేరం చెప్పినారు. తెల్లది, థర్డ్ వన్ తెల్లది వచ్చి 1 లక్ష చెప్పినాను. తెల్లది వచ్చేటప్పటికి 1 లక్ష రూపాయలు అనేది చెప్పినారు.
అది ఎంత ఉండొచ్చునా బరువు? అది కూడా మీకు నియర్ బై ఒక 105 105 అట్లా ఉంటుంది. 105 కేజీలు 106 కేజీలు ఉంటుంది. 100,000 రూపాయలు అనేది విడివిడిగా తీసుకుంటే, అవును, సో మొత్తం 6 తీసుకుంటే కనుక 650,000 అనేది బేరం చెప్పినారు. సో ఇది వీడియో స్టార్ట్ చేయకముందు ఈ ధరలు అనేది చెప్పడం జరిగిందండి. ఇంకా వీటి గురించి డీటెయిల్స్ మాట్లాడడానికి ట్రై చేద్దాం. నా పొట్టేళ్ళు అయితే చాలా హెవీ సైజులో అనేటివి కనిపిస్తున్నాయి మనకు. నేను మిమ్మల్ని గత 5 సంవత్సరాల నుంచి అలా సంతలో చూస్తున్నాను. అవును. మీరు ఈ పొట్టేళ్ల పెంపకం అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే ఇదే స్టార్ట్ చేశారా లేదంటే గొర్రెలు పిల్లలు అలాంటివి ఏదైనా స్టార్ట్ చేశారా? అంటే గొర్రెలు పిల్లలు అయితే నా దీంట్లో లేదన్నా, మా నాన్నగారు వాళ్ళ పీరియడ్లో ఉన్నింది. నా తర్వాత అంటే ఇప్పుడు నియర్లీ ఒక 7-8 ఇయర్స్ నుంచి. మీరు 7 సంవత్సరాల నుంచి? నాన్నగారనే వాళ్ళు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అప్పటి నుంచి గొర్రెలు. స్టార్టింగ్ నుంచే చేస్తా. అవును, మేము యాక్చువల్లీ యాదవాసన, అదే అట్లే గొర్రెలు ఆవులు మేకలు కంటిన్యూ, ఇవి కంటిన్యూ అవుతుంది. నాన్నగారిని ఒకసారి ఫ్రేమ్ లోకి తీసుకుందామా? తీసుకుందాం. నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు ఏమన్నారు బాబాయ్? మా పేరు కే శ్రీరాములు మందిరి. కే శ్రీరాములు, మీరు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మీ అప్పటి నుంచే చేస్తున్నాను, మీరు గొర్రెలు పెంచుతున్నారా లేదంటే ఇలాంటి పెద్ద పొట్టలు ఏమైనా? గొర్రెలు మేకలు అన్ని పెంచుతాం, ఆవులు అన్ని. గొర్రెలు మేకలు అవి అవి మాకు పూరా జీతం ఎప్పటానుంచో. మా వంశం కూడా యాదవస్ కాబట్టి అది మాకు అట్నే కంటిన్యూగా. మీరు గొర్రెలు పెంచడం వేరు, గొర్రెలు పెంచడం కానివ్వండి లేదా చిన్నపిల్లలు తీసుకుని వచ్చి పెంచడం అది వేరే లెక్క. సో మీ అబ్బాయి మీకు ఇలాంటి పొట్టేళ్ల పెంపకం చేస్తాను, ఇలా పొట్టేళ్ళు పెంచుతాను అని చెప్పినప్పుడు మీకు ఎలా ఉండింది ఐడియా? అది ముండేవిటిని వదులుకునేప్పుడు కొంచెం బాధాకరంగానే ఉండే, మళ్ళా వదులుకొని మార్పిడి చేసుకోకపోతే భవిష్యత్తు బాగుండదు అని చెప్పేసి మళ్ళీ పొట్టేళ్ళ పెంపకానికి ఆవుల పెంపకానికి మార్పు అయినాం. ఫస్ట్ టైం అన్న నేను ఇలాగా కట్టేసి ఇలాంటి పెద్ద పొట్టేళ్ళు పెంచుతాను చేస్తాను అనేసి మీ దగ్గరికి ఒక ప్లాన్ ముందు పెట్టారు కదా ఆలోచన, అవును, అప్పుడు అది సాధ్యం అవుతుంది? మీరు పెంచిన తర్వాత అంతకు అమ్ముడు పోతుంది అనేసి మీకు అనిపించిందా? అనిపించింది. అనిపించి మళ్ళీ అట్నే కంటిన్యూ అవుదాం అని చెప్పి దాన్ని అట్నే కంటిన్యూ చేయడం జరిగింది. ఎందుకు అంత మార్కెట్ వల్ల అనిపించిందా లేదంటే పొట్టలు మనం పెంచగలం పెరుగుతాయి అనేసి ఎందుకు అలా అనిపించింది బాబా? పెంచగలుగుతాము అనేది ఒక పక్క, మార్కెటింగ్ బాగుంది అనేది రెండవది. తమిళనాడు దగ్గర కాబట్టి బార్డర్ ఏరియా మేము, ఇట్లా ఒక 4 కిలోమీటర్లు పోతే మాకు తమిళనాడు వస్తుంది, అటు కాకుండా పోతే ఇటు ఒక 40 కిలోమీటర్లు పోతే కర్ణాటక వస్తుంది. అందుకు ఎట్టా బార్డర్లో ఉన్నామో పెంచుకుంటే బాగుంటుంది, ఏదో భవిష్యత్తు బాగుంటుంది అని. మీ హయాంలో అంటే మీరు పనిచేసే టైంలో మీరు అధిక బరువు ఉన్న పొట్టేళ్ళు కానీ మేకపోతు కానీ ఏదైనా చూసామంటే, అంటే మీరు పనిచేసే రోజుల్లో ఎంతవరకు చూస్తున్నారు? ఎంతవరకు అప్పుడుకే దీంట్లో ఒక 20 కేజీలు 25 కేజీలు మాంసం పడే ఆ పొట్టేళ్ళు మీ కాలంలో ఎంత ధర ఉండేది బాబాయ్? ఎంత ధర? ఒక 6,000 7,000కు 6,000 7,000కు ఆ పొట్టేళ్ళు. సో ఈరోజు మీ అబ్బాయి 100,000 రూపాయలు అంటున్నారు పొట్టేళ్ళు వచ్చేటప్పటికి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బాబాయ్? అప్పటికి ఇప్పటికి ఎంతో చాలా మార్పు వచ్చేసింది కదా. అప్పుడు అంతా ఒక 20-25 కేజీలు వస్తే దాచి పెద్ద పొట్టేళ్ళు అని అందరూ, ఇప్పుడు అట్ట కాదు కదా. అంటే అప్పుడు మనం బయట తోలి పొలాల్లో తోలి మేపుకొని వస్తూ ఉంటాము, ఇప్పుడు పెట్టుబడులు కూడా ఉన్నాయి కదా దానికి. ఇప్పుడు అవి మార్పు చెందిన దానికి పెట్టుబడి మన పెట్టుబడులు మనం పెడతా ఉండే మేతే కారణం. సో మార్కెట్ ఇప్పుడుండే లెక్క ప్రకారం మీ దృష్టిలో అతను చేస్తున్నారు మీరు చూస్తున్నారు, ఇవి కొనుగోళ్ళు అమ్మకాలు అనేటివి ఎట్లా జరుగుతున్నారు? బాగానే కనిపిస్తున్నాయా? బాగానే కనిపిస్తున్నాయి. మంచిది బాబాయ్, సంతోషం. నా ఇప్పుడు నాన్నగారు చెప్పారు ఇప్పుడు మనం యాదవ్స్ మనం మనకు ఇదే పని ఇదే తెలిసిందని చెప్పేసి. అవును. సో ఆ లెక్క వేరేగా ఉండింది. అవును. సో మీకు దీంట్లోకి మారాలనేసి ఎందుకు అనిపించింది? అంటే ఈ పెద్ద పొట్టేళ్ళు పెంచాలా, అసలు ఈ కాన్సెప్ట్ మీ మైండ్లోకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందన్న? ఈ కాన్సెప్ట్ నాకు మేము యాక్చువల్లీ కూడా ఒక 8 ఇయర్స్ బ్యాక్ ఒక 4-5 అలా పట్టుకొని వచ్చుకొని జస్ట్ సాకే ఈ బక్రీద్కి మాకు ఎటు వస్తారు, ఎందుకంటే చిన్న పిల్లలు సాకే వాళ్ళు ఉన్నారు, అంటే ముస్లిమ్స్ అందరూ
పెద్ద హెవీగా కొంటారు హెవీగా ఉంటారు అనే వాళ్ళు లేకుండా మీడియం ఉన్న వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ కాన్సెప్ట్కి మేము సాకేటోళ్ళం ముందు. అది చిన్నవి ఏదో మన మామూలు నాటు పిల్లలు పట్టుకొని అట్లా సాక్కుండా ఒక 20,000 15,000 అట్లా అమ్మేటోళ్ళము. తర్వాత కొంచెం అట్లా పబ్లిసిటీ అవును, మాకు బార్డర్ ఏరియా కాబట్టి నియర్ బై తమిళనాడు ఒక 4 కిలోమీటర్స్ కాబట్టి మాకు ఇట్లా తమిళనాడు నుంచి రావడం స్టార్ట్ చేసినారు. ఇట్లా ఉందాయి వాళ్ళ దగ్గర కూడా. అంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అన్న, ఇవి మనకు సెట్ కాదు, కొంచెం పెద్ద సైజులు కావాలా, కొంచెం హెవీ కావాలా, డబ్బు గురించి ప్రాబ్లం లేదు అట్లా అనడం వల్ల మనము ఒకసారి పెట్టి చూద్దాము ఎట్లుంటాయో అనే విధంతో పెట్టడం జరిగింది. తర్వాత అది మనం పెట్టడం, వ్యాపారం జరగడం, తర్వాత అది అట్లే కంటిన్యూ చేయడం. మొదటి సంవత్సరం నుంచే కంటిన్యూ, మొదట్లోనే సక్సెస్ అయింది. సో ఫస్ట్ మీరు 4-5 పెంచుకుంటా ఉన్నాం అన్నారు. అవును. సో వాళ్ళు వచ్చేసి బయట నుంచి మార్కెట్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని తోటి స్టార్ట్ చేశారన్నా, మళ్ళీ అదే 5 తోటి స్టార్ట్ చేశారు లేదంటే పెంచారన్న? లేదు లేదు, 5 అప్పుడు 20 పెంచినాం. 20 పట్టే. సో అప్పుడు హైయెస్ట్ లైవ్ వెయిట్ అంటే ఎంత వచ్చిందన్నా? హైయెస్ట్ అంటే అప్పుడు 70 కేజెస్. 70 కేజెస్. అప్పుడు బెటర్ దెన్ అంటే మేము పెద్దగా గూడూరు అనేది జుడిపీలు అనేది కాదు, కానీ ఇక్కడ లోకల్ ఏరియాలోనే పుట్టడం అట్లా తీసుకోవడం జరిగింది. కాబట్టి అవి లైవ్ వెయిట్ పెద్దగా అంత గ్రోత్ అనిపించలేదు. తర్వాత మేము బ్రీడ్ సెలక్షన్లో గ్రోత్, బ్రీడ్ సెలక్షన్ చేసుకోవడంలోనే గ్రోత్, అంటే బ్రీడ్లోనే గ్రోత్. ప్రతి ఒక్కటి మనం తెచ్చుకున్న ప్రతి ఒక్క పిల్ల 120 కేజీలు రావడం అనేది తప్పు. రాదు రాదు, 10 పిల్లలు తెచ్చినామంటే 10లో 1 120 కేజీలు వచ్చిందంటే మిగతావన్నీ 70 నుంచి 90 కేజీలు ఆ లైవ్ వెయిటే. మీరు సెలక్షన్ చేసిన వాటిల్లో కూడా 20లో 1 అవును. 10-20 సెలక్షన్ చేయాలంటే ఎన్ని పొట్టెళ్ళు చూడాలన్నా మీరు? అంటే ఆ 20 సెలక్షన్ చేయాలంటే కూడా మనం ఇంచుమించుగా 50 నుంచి 60 70 చూడాల్సి వస్తుంది, వాటిల్లోనే 20 సెలక్షన్ కూడా. అంటే ఈ గూడూరు మంద, గూడూరు సంత గురించి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఫస్ట్ టైం నేను ఇక్కడ లోకల్గా పుట్టిన పిల్లలు తీసుకున్నాను, సెకండ్ టైం బరువు రావాలనేసి గూడూరుకు వచ్చి సెలక్షన్ చేసుకున్నాం అనేసి. గూడూరులో 1000 జీవాలైనా వస్తాయి పిల్లల విషయంలో. అవును అవును. 1000లో ఎన్ని కనిపిస్తాయినా మీకు ఇలాంటివి? 1000లో మనకు 120 కేజీలు లైవ్ ఇట్ రావాలనుకుంటే అట్లీస్ట్ అనుకుంటే ఒక 10 నుంచి 15 అంతే అక్కడ కనిపిస్తాయి మనకు. అంతే, ప్రతి ఒక్కటి అయితే రాదు. రాదు. ఇప్పుడు నేను ఇది కొనింది 45 ఈ బ్యాచ్లో. ఈ బ్యాచ్లో 45లో కొనడంలో మొత్తం రావడం 4 45 పొట్టెళ్ళు మీరు సెలక్షన్ చేసుకుంటే వాటిల్లో 120 కేజీలు లైవ్ వెయిట్ రావడం 3 వచ్చి ఆ 3లో 2 సేల్ అయినాయి. ఇదొకటి మన దగ్గర ఉంది. ఇవన్నీ మళ్ళీ వేరే బ్యాచ్. అది వేరే బ్యాచ్లో. ఈ బ్యాచ్లోకి ఇవి రావడం దీంట్లోకి అట్లా ఒక్కొక్క బ్యాచ్లోకి 1-2 అట్లా వస్తూ ఉంటాయి. అంతేగాని మొత్తం అన్నీ రావాలంటే కష్టం. ఈ సెలక్షన్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం సంతలో ఏదో ఒక పిల్ల కొద్దిగా బాగుండే చూసి పట్టుకున్నాం. అవును. వాటిని తీసుకుని వచ్చి మనం ఇప్పుడు మీరు ఇచ్చే డైటే ఇచ్చి చేసుకుంటే అవి రావంటే మనకు సంవత్సరానికి 80 కేజీలు 90 కేజీలు అని వస్తాయి. అంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు దీంతో కూడా బ్యాచ్ ఒకటి ఉంది, ఆ లాస్ట్ ఒకటి ఉంది చివరిలో, చివరి ఉన్నది సేమ్. ఇది ఒకరోజే, అది ఒకరోజే, రెండు ఒకరోజే, ఒక బ్యాచ్లోటివి అన్నీ కొనడం. కానీ దీనికి దానికే డిఫరెన్స్. సో పిల్ల సెలక్షన్ అనేది ఎలా అన్నది? అంటే మనకు మీరు 7 సంవత్సరాలు ఇదే వృత్తి అయినా కానీ సెలక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా. అవును. సో అది వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇదే వస్తుంది ఇది రాదు అనేదానికన్నా? అంటే మెయిన్ వచ్చి ఎమికలు మనకు బాడీ యాక్టివేషన్ కంటే బాడీ మాంసం ఉండాదా లేదా అని చూడడం కాదు, మెయిన్ వచ్చి బోన్. బోన్ స్ట్రెంత్ ఉన్నదంటే ఆటోమేటిక్ పిల్ల వస్తుంది. మీరు కొనేటప్పుడు కండ ఉందా లేదా అనేది చూడరు. అది మాంసం కావాలంటే మనం తయారు చేసుకోవచ్చు. బోన్ బోన్ ఉంటే ఆల్రెడీ పిల్ల గ్రోత్ వస్తుంది. బోన్ లేకుండా పోతే ఏది చేసినా ఏం చేసినా గ్రోత్ రాదు. మంచి మాట చెప్పారన్న. సెలక్షన్ చేసేటప్పుడు ఏంటంటే ఆ పిల్ల కండు ఉంది ఇది అనేది చూడకుండా. మాంసంతో మనకు పని లేదు. ఇప్పుడు ఎత్తు ఎమికలు ఉన్నాయా, బాగా బోన్ స్ట్రెంత్ బాగుందా అది చూసుకున్నామంటే ఆటోమేటిక్ మాంసం వస్తుంది. సో మాంసం వస్తుంది కరెక్టే. ఇంకా ఫీడింగ్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే, సో సెలక్షన్లోనే మాట్లాడుతాం. సెలక్షన్ ఒకటి, ఇంకొకటి సెలక్షన్ ఒకటి, మనం సెలక్షన్ చేసేది ఒకటి, మనం ఇచ్చే ఫీడింగ్ కూడా రెగ్యులరైజేషన్ చేయాలి. ఈరోజు మన దగ్గర ఉంది, ఈరోజు మనం పెడతాము, రేపు లేదు మన దగ్గర నిలిపేస్తాము. అంటే ఒకరోజు వెనక్కిపోయిందంటే 4 రోజులే వెనక్కిపోయినట్టు కష్టమవుతుంది. అవును. సో సెలక్షన్ గురించి ఇంకొక మాట చెప్తానా, మీరు పిల్ల ఇలా ఉండాలని చెప్పారు, మీరు పెంచే కాన్సెప్ట్లో ఎన్ని నెలల పిల్ల పడతారన్నా మీరు? అంటే మేము ఇంచుమించు మినిమం అంటే కూడా 6 మంత్స్, 6 నెలలు ఉండాలి పిల్లకి. అప్పుడు ఎంత లైవ్ వెయిట్ ఉంటుందా మీ అంచనా ప్రకారం? మేము 30 కేజీస్ లైవ్ వెయిట్ ఉండే దాన్ని కొంటాం. 30 కేజీస్ లైవ్ వెయిట్ ఉండదాన్ని కొంటాం.
మీరు కొనేటప్పటికి 30 kgs దాకా ఉంటుంది. మీ సెలెక్షన్ లో పిల్ల కాస్ట్ ఎంత ఉంటుంది అన్న? అప్పుడు అప్పుడు కాస్ట్ వెయిజేషన్ చేసుకుంటుంటే మనకు గ్రోత్ వస్తుంది, ఇది మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ దాటుతుంది అనే రీతిగా ఉంటే నియర్లీ 25,000 అయినా మేము కొనుక్కుంటాం. మనకు అనిపించినప్పుడు మనం 20 నుంచి 25,000 అయినా కొనుక్కుంటాం. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకుందాం, ధర గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు చెప్పారు 25,000 నేను పొట్టెలు కొంటాను 6 నెలల పిల్ల అనేసి. అవును. సో ఆ పిల్లలే కొంటారా, లేదంటే ఇప్పుడు నేను పెంచుకొని ఉన్నాను, నా దగ్గర ఒక మంచి పిల్ల ఉంది, ఒక 50 kgs అట్టుంది, దాన్ని కూడా కొనుక్కుంటాం. అలాంటివి కూడా సెలెక్ట్ కొనుక్కుంటాం. మనకు నచ్చుతుంది, నచ్చింది అనుకుంటే 50 kgs ఉండేదైనా కొనుక్కుంటాం. మన దగ్గర నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి దాన్ని ఇంకా వెయిట్ పెంచాలా? వెయిట్ పెంచుకుంటాము, అంటే మనం అనుకున్న రేంజ్ లోకి ఇది వస్తుంది, ఈ పిల్ల వస్తుంది అనుకునేటప్పుడు కొనుక్కుంటాం. సరే, ఇక్కడ మీరు అన్న ఈ 16,000, 20,000, 25,000 పిల్ల కొంటానన్నారు కదా, దాని గురించే మాట్లాడుకుందాం. ఆఫ్ కెమెరా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు లేదా ఇప్పుడు మాట్లాడినప్పుడు కానీ ధర ఎంత అనేసి చెప్పినప్పుడు మీరు 120,000 అన్నారు, 100,000 అన్నారు, ఇలా ధరలు చెప్పారు. మొత్తం మీద నాది 40 బ్యాచ్ ఇచ్చేసినప్పుడు ఎంత చెప్పారన్న ధర దీనికి? 50,000 చెప్పారా? ఏది 75,000 చెప్పినాను యావరేజ్ మీద. అవును. ఇది కాదు, ఇందాక ఆఫ్ కెమెరా మనం మాట్లాడుకున్నప్పుడు మొత్తం నాది 40 ఒకేసారి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు నేను 50,000 ఇచ్చినా నాకు ఓకే అన్నారు, గిట్టుబాటు అవుతుంది అన్న. అవును. 100 kgs బరువు పెంచి మీరు 50,000 అమ్మితే ఏం ఆదాయం అంటే, ఒకటి ఉండదు కదన్నా. ఇప్పుడు మనం 40 వాటిల్లో అన్నీ 100 kgs ఉండవు కదా, 40 వాటిల్లో ఉండేటివి ఏదో 4 5 100 kgs ఉంటాయి, మిగతావన్నీ మీకు మినిమం 70 నుంచి 90 kgs లైవీటెస్ ఉంటాయి. అక్కడికైనా మాట్లాడుకుందాం, 70 నుంచి 90 kgs 100 kgs ఒక 4 ఉంటాయి. అవును. అలా పెంచారు మీరు కొనేటప్పుడే 20-25,000 పెట్టి పిల్ల 20-25,000 అంటే ఇప్పుడు 20,000 పెట్టుకుంటాంనా ఒక పిల్ల 20,000 అనుకోండి, ఏదో 1-2 4-5 కొంటాము ఒక 20,000 ఆ రేంజ్కి. 20,000 మిగతా వాటిని కొన్నప్పుడు ఏమవుతుందంటే 20,000 మనకు 1 ఇయర్ అంతా 20,000 ఈ పొట్టెలు కొంటే ఇది 1 ఇయర్ అంతా తింటే 10,000 తింటుంది. అచ్చా, అదే నేను అడగబోతున్నాను. 1 ఇయర్కి మనం దాణా అంతా పెడితే 10,000 దాణా తింటుంది ఈ పిల్ల. మనం పెట్టే అది ఎంత తినగలుగుతుందో అంత తినగలిగే కెపాసిటీ ఉన్న దాణా పెడితే 10,000 తింటుంది. సో 30,000 అవుతుంది. 30,000 అయినప్పుడు మనకి 50,000 అమ్మినప్పుడు 20,000 గైనే కదా, గైన్ అవుతుంది. సో 40 పొట్టెలు ఉన్నప్పుడు 40×20,000. అవును, అలా అనేది మీకు. ఇప్పుడు షెడ్ గురించి నేను చూపిస్తానండి, అంటే ఇక్కడ మాట్లాడుకుంటుంటే వీడియో లెంత్ అయిపోతుంది. సో నేను చెప్పే లెక్కలకి ఇక్కడ ఉండే షెడ్కి పొట్టేళ్ళకి అన్నీ చూపిస్తాను, ఇంకొక వీడియో అయినా రావచ్చు. సో వెయిట్ చేద్దాం. సో అదే మీరు 10,000 అవుతుంది అన్నారు. సో ఈ 10,000 ఖర్చు గురించి మాట్లాడుకుందాం, అలాగే వీటి వెయిట్ పరంగా ఎంత ఇవ్వాలనేది దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ డైట్ మాట్లాడుకున్నాను. ఫీడ్ అనేది మనం ఏమిస్తున్నా డే 1 నుంచి ఎండింగ్ దాకా? మేము డే 1 నుంచి పట్టుకొని వచ్చిన రోజు నుంచి ఎండింగ్ మనం అమ్మేట వరకు ఒకటే ఫీడ్నా, వేరే మార్పు అంతా ఉండదు. ఈ మన మామూలు ఈ బుడ్డ శనగలు నూకలు, బుడ్డ శనగలు నూకలు నూకలు, గోధుమ పొట్టు, గోధుమ పొట్టు పైన ఉండే పొట్టు. అవును, పైన ఉండే పొట్టు. నెక్స్ట్ ఇది మన మిక్సింగ్ అనేది ఫీడ్ వస్తుంది, ఆ దాంట్లో మిక్సింగ్ ఫీడ్లో వచ్చి అన్నీ ఉంటుంది, గానీ పిండి ఉంటుంది, తౌడ్ ఉంటుంది, ఈ గోధుమ నైస్ వస్తుంది, అన్నీ మన ఫీడ్ అన్నీ మిక్సింగ్ ఉంటుంది. అంటే 5-6 రకాల ఫీడ్ మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోతుంది. ఒకటి మిక్స్ చేసిన ఫీడ్ ఒకటి ఉంది. అవును, శనగల నూకలు ఒకటి ఉంది, ఒకటి గోధుమ తౌడు. అవును, ఈ మూడు తౌడు కాదు పొట్టు, ఈ మూడు యూస్ చేస్తున్నారు. అవును. పచ్చిగడ్డి వెండి మేత అనేది మేము పచ్చిగడ్డి అనేది చాలా తక్కువ, అంటే యూస్ చేస్తాము చాలా తక్కువ. సూపర్ నేపియర్, సూపర్ నేపియర్ ఒకటి వేస్తున్నారు. సూపర్ నేపియర్ ఉంది, ఏదో ఒక వారంలో ఒక 1-2 డేస్ లేదంటే 3 డేస్ ఎజిలేషన్ ఇస్తాం. ఎజిలేషన్? ఓకే. సూపర్ నేపియర్ అనేది కంటిన్యూగా ఇస్తాం. సూపర్ నేపియర్ ఒక్క టైం ఊరికే కొంచెం వేస్తాం, కానీ ఎక్కువ ఆల్మోస్ట్ 75% శనగ తీగలు, శనగ చెత్త, శనగ చెత్త చెత్త. అవును, తీగలు. అవును. ఓకే, 75% శనగ చెక్క చెత్త ఇచ్చేసి మనకు సూపర్ నేపర్ అనేది 25% అంతే. 2 డేస్ మాత్రం హెడ్జ్ లూసన్ అనేది 2 డేస్, టూ డేస్కి ఒక పూట కొంచెం. అంటే మీరు తీసుకుంటే ఒక దీనికి ఒక 1/2 kg అట్లా. ఏది? ఎజ్యులేషన్, హెడ్జ్ లూసన్ ఒక్కొక్క దానికి 1/2 kg, రెండు వారానికి రెండు సార్లు 3 సార్లు. ఓకే, ఇకపోతే మీరు చెప్పే లెక్క ప్రకారం ఎండు మేతకి ఖర్చు ఎక్కువ వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం పచ్చిగడ్డి కొద్దిగా వేస్తున్నారు, దాణా పెడుతున్నారు. ఎండికి అంటే మేము కొనడం ఉండదు, మా పొలాల్లో పండేటివి ఉంటాయి, రెండు కలిపితేనే అది
ఒక ఫార్మింగ్ అవుతుంది, కొన్ని చేయాలంటే కష్టం అయిపోతుంది. మా పొలాల్లో కొన్నా కానీ మాకు ఇక్కడ రేట్లు కొంచెం అవైలబుల్ తక్కువే ఉంటుంది, పర్వాలేదు. సో మీరు కొనేటప్పుడు 30 కేజీస్ ఉంది కదా పిల్ల, ఇప్పుడు మీరు వేస్తున్న దానాలు, 3 దానాలు మనం ఏదైతే చూపించాము, అవును అవును, అవి ఎంత రేషులో వేస్తున్నాను అంటే డే 1 ఎంత ఇస్తున్నారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నాను ఒక్కొక్క దానికి? అంటే మేము నియర్లీ అంటే పట్టుకొని వచ్చినప్పుడు ఒక 6 మంత్స్ వరకు ఒక 1/2 కిలో ఇస్తాం. 30 కేజీలు ఉన్న దానికి 1/2 కేజీ డైలీ ఇస్తాం. 1/2 కేజీ లోపలే ఉంటుంది. తర్వాత ఒక 1/4 కిలో, ఒక 1 కిలో ఆ రేంజ్. లాస్ట్ ఎండ్ వచ్చేటప్పటికి 1 కేజీ బట్టి మేతే ఉంటుంది. అవును, దానా ఉంటుంది. దానా అడిషనల్గా మధ్యాహ్నం నీళ్లు పెడతాం, మామూలు మన మొక్కజొన్న పిండి వేసి నీళ్లు పెడతాం. మొక్కజొన్న పిండిలో వాటర్ మాదిరిగా కలిపి, వాటర్ మాదిరి కలిపేసి నీళ్లు పెడతాం. పచ్చిగడ్డి అనేది డైలీ యూస్ చేస్తున్నారు. వేరుశనగ అంటే డైరీ ఫామ్ ఉంది కాబట్టి, అది కూడా డైరీ ఫామ్ ఉంది కాబట్టి ఆవులకి వేసే గడ్డి ఆ మిషన్ కటింగ్ ఇస్తాము, అది వేస్తాం. దానివల్ల దాంట్లోకి వచ్చేస్తాం షాప్ చేసినప్పుడు. వీటికి ప్రాబ్లమ్స్ అనేటివి ఏమొస్తున్నాయి అంటే, ఇంకా మేత మనం పెట్టుకుంటా పోతున్నాం, అవును, అంటే మెయింటెనెన్స్ అనేది, అంటే మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు అన్నీ వచ్చి మనం పెట్టే తిండి కూడా అన్నిటికీ తినే అవకాశం కూడా ఉంది అన్న. కొన్ని కొన్ని ఎందుకంటే మనం అవి స్టాండర్డ్ ఒకటే ప్లేస్లో కట్టేసే ఉంటాం కాబట్టి అవి తినాలనుకున్న తిండి కూడా డైజెషన్ అవ్వాలి. ఆకలి అనేది నేనైతే అట్లీస్ట్ 3 times మార్నింగ్ ఆకలి పుట్టడానికి లివర్ టానిక్ ఇస్తాను. ఎన్ని రోజులకు ఒకసారి? వీక్లీ ఒక 3 times ఇస్తాను. రోజు మార్చి రోజు ఇస్తాను, రోజు మార్చి రోజు లేదా 2 days కొంచెం లేదు. ఇది కంటిన్యూగా మామూలుగా ఇది మేత తినలేదు, ఈ పిల్ల మేత తినలేదు, తినడంలో ఆఫ్ కూడా తినింది అనేటప్పటికీ ప్రతిరోజు ఇస్తాను. ఒక 3 days ప్రతిరోజు ఇచ్చేసి మళ్ళీ డ్రాప్ చేస్తాం, మళ్ళీ ఒక 3 days డ్రాప్ చేస్తే మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది, ఆటోమేటిక్ తింటుంది. వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఏముంటుంది అన్న? అంటే నా దగ్గర అయితే నేను ఇంతవరకు నా 8 ఇయర్స్లో ఏ దీనికి వ్యాక్సినేషన్ వేయలేదు. వ్యాక్సిన్ వేయలేదు ఇప్పుడు దాకా, నేను ఇంతవరకు ఏది వేయలేదు. బెస్ట్ కాన్సెప్ట్ అది. వ్యాక్సిన్ వేయడం వల్ల గ్రోత్ లేట్ అవుతుంది అనేసి, గ్రోత్ లేట్ అవుతుంది అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క చిన్న జబ్బు కూడా తట్టుకోలేదు. తట్టుకోలేదంటారా? తట్టుకోదు. వ్యాక్సినేషన్ ఇస్తే అది ఎంత సోపు అయినా మెడిసిన్ సూపే చూస్తుంది, కానీ మళ్ళీ మన కంట్రోల్ రాదు. మా దగ్గర అంటే ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదన్నా. అంటే ఒకటి నా దగ్గర వచ్చి ఇన్ని ఏళ్లలో ఒకటి పోయింది, నా దగ్గర లాస్ అయింది. దానికి రీజన్ అన్న? దానికి రీజన్ ఏంటంటే అంటే ఫీడింగ్ అరుగుదల కాకుండా ఎక్కువ తినడం వల్ల పోయింది. అది కూడా దాన్ని కంట్రోల్ చేశాను. అంటే ఓవర్ గ్రోతింగ్ ఎక్కువ వచ్చింది, ఓవర్ వెయిట్ వచ్చింది. ఓవర్ వెయిట్ రావడం వల్ల యూరిన్ పాస్ కాకుండా అయింది. అచ్చా, పాస్ రాలేదు దానికి. 3 days ఉన్నింది, కడుపు ఉబ్బిపోయింది. దానికి ఏదైనా ట్రీట్మెంట్ సంబంధించి? లేదు, దానికి ట్రీట్మెంటే లేదు. లేదు, మీకు తెలిసిన? లేదు, డాక్టర్లు కూడా అడిగాం. అంటే డాక్టర్లు ఒక 2-3 సిరప్లు చెప్పారు. అది సిరప్లు చెప్పినా కానీ అదేం యూసేజ్ లేదు, పనిచేయలేదు. మళ్ళీ తర్వాత నేను ఇంకో డాక్టర్ని అడిగాను, దానికి యాక్చువల్లీ మెడిసిన్ లేదు, అది కొవ్వు అనేది ఎక్కువ అయిపోయి యూరిన్ పాస్ అయ్యే ట్యూబ్లో పేరుకుంటుంది, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. అన్న మీతోటి ఇంకా మాట్లాడదాం, ఇంకొన్ని వీడియోస్ తీద్దాం వేరే కాన్సెప్ట్ మీద. సో ఇక్కడికి ఒక విధంగా వెళ్తుంది కాబట్టి దీంట్లోనే మాట్లాడదాం మనం. నా ఒక 20 పొట్టేళ్ళు పెంచితే, ఒక 20 పొట్టేళ్ళు పెంచితే దీనికి మార్కెట్ ఎలా ఉంది, ఎంత ఆదాయం వస్తుంది అనేసి అంచనా? నా మార్కెట్ అనేది అది అంచనా అనేది చెప్పలేమన్నా. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ మా మార్కెట్ వేరే, వేరే వాళ్ళ మార్కెట్ వేరే, వేరే వాళ్ళ మార్కెట్ వేరే. అంటే డిపెండ్ ఆన్ కస్టమర్ని బట్టి మార్కెట్ని, ఇది బక్రీద్ సీజన్ అనేది డిపెండ్ ఆన్ కస్టమర్. ఇప్పుడు మాకు బార్డర్, మాకు బార్డర్ ఏరియా మెయిన్ కాన్సెప్ట్ వచ్చి బక్రీద్ అనేది ఆంధ్ర కాన్సెప్ట్ అయితే 90% కాదు, ఓన్లీ తమిళనాడు కాన్సెప్టే. మేము పెంచేది మా దగ్గర ఇప్పుడు మ్యాక్సిమం తమిళనాడు బార్డర్ ఉంది అనే కాన్సెప్ట్తోనే మేము ఎక్కువ పెంచుతాం. ఈ సంవత్సరం గురించి మాట్లాడుకున్నాను, ఈ సంవత్సరం మొత్తం ఎన్ని పొట్టేళ్ళు పెంచారన్న? 38. దాంట్లో 32 పొట్టేళ్ళు అమ్మేస్తారు. కొన్ని ఉన్నాయినా, అంటే ఇప్పుడు మనం షెడ్ ఆల్టర్ వల్ల వేరే చోట ఉన్నాయి, ఇప్పుడు ఇవి అయితే కొన్ని ఉన్నాయి, కొన్ని సేలింగ్ అయినాయి. ఈ 38 పొట్టేళ్ళకి పెట్టుబడి ఎంత అయిందన్న ఇప్పుడు దాకా మీ అంచనా ప్రకారం? యావరేజ్గా రఫ్గా అంటే మొత్తం లెక్కలేసి కాకుండా. అవన్నీ ఏం లెక్కలేయలేదు నా నేను, ఓవరాల్గా ఒక రఫ్గా
ఎంత పెట్టుబడి అయి ఉంటుంది మొత్తానికి? 38 పొట్టేళ్ళ పిల్లలు, సంవత్సరం దాకా మెయింటెనెన్స్ అంటే అప్పుడు 38కి వచ్చి కొనేటప్పటికి ఒక 7.5 లక్షలు అయింది కొనేటప్పుడు. అంటే మనం సెలక్షన్గా కొనుక్కున్నాం కాబట్టి, సో అంటే ఖర్చు కూడా ఇంచుమించుకు ఒక 3-4 లక్షల వరకే ఖర్చు వచ్చి ఉంటుంది. ఒక 11 లక్షల దాకా అవును పెట్టుబడి అనేది సంవత్సరం మొత్తం అయింది. సో ఇప్పుడు మొత్తం 38 అమ్ముడు పోతే ఎంతకు పోవాలనేసి మీ అంచనా? అది ఈ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాను. ప్రాఫిట్ అంటే నియర్బై అంటే 20-25 లక్షలు 20-25 లక్షలు మొత్తం వస్తువు అమ్ముడు పోవాలా, లేదంటే మీ ఆదాయం గురించి మాట్లాడుతున్నారా? మొత్తం అమ్ముడు పోవాలా? మొత్తం 20-25 లక్షల 20 లక్షల 20-25 లక్షల మధ్య 20-25 లక్షలు అంటే 11 లక్షలు పోతే 9 లక్షలు అనేది ఒక సంవత్సరానికి రావాలనేది మీ టార్గెట్? అవును. ఆదాయం రావాలి? అవును. సో బ్రదర్ ఇక్కడ టైం చాలా ఎక్కువైపోయింది, ఇక్కడ విన్నారు కదా, ఇక్కడతో ఈ వీడియో ఆపుదాం, ఇంకొక కాన్సెప్ట్లో మాట్లాడదాం బ్రదర్ తోటి, ఫుల్గా డీటెయిల్స్గా మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సో టైం 2 రకాలుగా అయింది, ఒకటి లెంత్ 26 నిమిషాలుగా ఒకటి అయిపోయింది, రెండోది మార్నింగ్ టైము అన్న బయటికి వెళ్ళాలా, సో అందుకనే ఈ వీడియో ఎండ్ చేద్దాం. సో అన్నగారు చెప్పిన లెక్క ప్రకారము ఒక 38 పొట్టేళ్ళు ఈ సంవత్సరం పెంచితే 11 లక్షల దాకా సంవత్సరానికి పెట్టుబడి అనేది అయింది. సో 20-25 లక్షల దాకా అమ్మాలనేది ఆయన కాన్సెప్ట్. ఈ మొత్తం మార్కెట్ చెన్నై మీదే డిపెండ్ అయి ఉన్నారు. చెన్నై, తమిళనాడు, చెన్నై కాదు తమిళనాడు, తమిళనాడు మీదే డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళు మాత్రమే కొంటారు. ఇన్ కేస్ ఇది తమిళనాడుకి అమ్ముడు పోకపోతే, అంటే బక్రీద్కి అమ్ముడు పోకపోతే వీటి పరిస్థితి ఏందన్న? నెక్స్ట్ సంవత్సరం దాకా వెయిట్ చేయాలా, లేదంటే వేరే మార్కెట్ ఏమైనా ఉందా? వేరే మార్కెట్ ఏం లేదు మాకు. నెక్స్ట్ అంటే మనం కొనేటప్పుడు ఏం చేస్తామంటే నియర్ బై అంటే ఇప్పుడు ఆరు పళ్ళు అట్లా ఉన్న వాటిని ముందుగానే సేల్ చేస్తాం. అది 10,000 తక్కువైనా ఎక్కువైనా. ఇప్పుడు ఇవన్నీ ఏమంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఉన్నాయి, ప్రాబ్లం లేవు. ఇవన్నీ ఇది వచ్చే సంవత్సరం దాకా ఉన్నా ఉన్న ప్రాబ్లం లేదు. అప్పటికి ఆ ధర వస్తుంది, అప్పటికి ఆ ధర వస్తుంది, ఖర్చు వచ్చినా ఆ ధర వస్తుంది. నేను విన్నది ఏంటంటే ఈ చిత్తూరు ఏరియాస్లో మీకు కలిసి వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే జాతరలు చాలా బాగా జరుగుతాయి. మాకు జాతరలు జరుగుతుంది, కానీ జాతరలకి ఇంత పెట్టుకున్నారన్న. ఇప్పుడు ఈ పొటేల్ని కొనాలంటే జాతరకి అంత కొనాలంటే 50,000 కొంటారు. మన ధర వచ్చేసి 100,000 పైన ఉంది. ఈ అంగళ్ళు మార్కెట్ ఎలా ఉందన్న? పెద్ద పొట్టళ్ళకి అంగళ్ళు లేదన్నా, బైరెడ్డిపల్లి ఉంది. బైరెడ్డిపల్లి అక్కడ ఏమైనా సెలబ్రీ అయిపోయిన తర్వాత తీసుకు? లేదు లేదు, బక్రీద్ అయిపోయిన తర్వాత ఈ రేటుకి అమ్మాలంటే అమ్మలేము. మాంసం లెక్కకు ఒకవేళ అలా చూసినా కానీ అమ్ముడుపోదా? మాంసం లెక్కనంటే మనకు మాంసం లెక్కన పెట్టుకుంటే మనకు వర్కౌట్ కాదు, మనకు గిట్టుబాటు కాదు. సో విన్నారు కదండి, మార్కెట్ రూపంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మాంసం లెక్కన సహకాలు అనుకునేటప్పటికి ఆ పిల్లలు వచ్చి 3 మంత్సే, 3 నెలలు మనం తెచ్చినామా, 3 నెలలే సహకాలు. అడగడం ఏంటంటే ఇప్పుడు 100,000 రూపాయలకు ఒకవేళ ఇది అమ్ముడు పోకపోతే 50-60 కేజీలు మాంసం వచ్చిందంటే 60 కేజీలు ఇంటూ ఒక 800 చేసుకుంటే అలా అయినా దాని లెక్క వచ్చేస్తుంది కదా? అంటే ఇవి కాన్సెప్ట్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదు, మన మాంసానికి అమ్మినా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదు, మనం పెట్టుండే డబ్బు, మనం ఖర్చు పెట్టుండే డబ్బు పోదు, ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. మంచిది, విన్నారు కదండి. ఈ లెక్కన ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అడగాల్సినట్టు బ్రదర్కి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు, అందుకనేసి ఈ వీడియో మార్కెట్ ప్రకారంగా అనుకునేసి మాట్లాడేసి వదిలేద్దాం. ఇంకా కొన్ని విషయాలు బ్రదర్ తోటి మాట్లాడి కనుక్కోవడానికి ట్రై చేద్దాం.